నవంబర్ 6, 2024 బుధవారం ఐక్యరాష్ట్రం మదనపల్లి మార్కెట్లు ధరలు అనేది ఏ విధంగా వెళ్తున్నాయి మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందా వేటని ఎవరిలో మాట్లాడుకుందాం. మీకు ఈ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే ఎడమ చేతి పక్కన లైక్ బటన్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో ప్రశాంత్ సూపర్ టాప్ యావరేజ్ సెకండ్ ఫస్ట్ ఏ విధంగా పడుతుంది, ఏమి ఎట్లా మొత్తం ఎవరిలో తెలుసుకుందామండి. సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే ఏడు లైక్ చేయకుండా చూసాండి, వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నేను చెప్తేనే సబ్స్క్రైబ్ చేయాలి, అలాగేం రూల్ ఏం లేదు. మీకు ఈ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ అనే నోటిఫికేషన్ పెట్టుకోండి. ఇంకా విషయానికి వచ్చినట్టయితే, సో ప్రస్తుతానికి భాగ్యలక్ష్మి మండి అలాగే జీపీఆర్ మండి లైన్ అనేది వేలంపాట్లోనే జరుగుతున్నాయండి. సో ఇప్పటివరకు అయితే సూపర్ టాప్ యావరేజ్ సెకండ్ ఫస్ట్ విషయానికి వచ్చినట్టయితే జీపీఆర్ మండి అలాగే భాగ్యలక్ష్మి మండి లైన్ అయితే జరుగుతుంది. సో ఇప్పటివరకు అయితే 770 రూపాయలుగా ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్లు అయితే ఉన్నాయండి. వేలంపాట్లు ప్రారంభమైంది కూడా ఇప్పుడిప్పుడే, ఒక రకమైన క్వాలిటీ వచ్చింది, ఒక రకమైన నెంబర్ వన్ క్వాలిటీనే వచ్చింది. ఇంకా సూపర్ ఫైన్ క్వాలిటీ అంటాం కదా, టాప్ క్వాలిటీ అంటే ఆ క్వాలిటీ అయితే రావాల్సింది. సో ప్రస్తుతానికి ఉన్న అప్డేట్లు అయితే మీకు యాజ్ యూజువల్ గా నెక్స్ట్ వీడియో లైవ్ వీడియోస్ ఉంటాయి, సో మిస్ అవుతుందండి. ఈ వీడియో జస్ట్ వాయిస్ ఉంటుంది, నెక్స్ట్ వీడియో మాత్రం అంటే లైవ్ వీడియోస్ ఉంటాయి, సో మీరైతే మిస్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఉన్న అప్డేట్లు అయితే చూద్దాము, ఈ సూపర్ టాప్ ఎంతకన్నా పెరుగుతుందో లేదా చూడాలి. ఉదయం వీడియోలో దిగుమతుల గురించి చెప్పాను, పెద్దగా మార్పు అయితే లేదు. ఒక ఈ పక్క మండీలో కొంచెం తగ్గిన అప్పక మండి ఇంచుమించు నిన్నట్లాగానే దిగుమతులు అయితే ఉన్నాయి. సో ఓవరాల్ గా దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. చూద్దాము, కేవలం భాగ్యలక్ష్మి మండి అలాగే జీపీఆర్ మండి లైన్ మాత్రమే జరుగుతున్నాయి కాబట్టి ఇంకా స్టార్టింగ్ పాతలం అలాగే టీవీఎస్ మండి లైన్ మొత్తం జరగాల్సి ఉంటుంది. సో ఈ సూపర్ టాప్ పెరుగుతుందా లేదా ప్రస్తుతం ఉన్న ఈ అంత 770 పరిమితి మొత్తంలో చూడాలి. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్లు అయితే ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది మన మదనపల్లి మార్కెట్. ఇంకా